స్థలాలు నిండుగా తయారవ్వాలంటే ఏం తినాలి? స్థలాలు నిండుగా తయారని తినడం కాదండి, మనిషి ఆరోగ్యం బాగుండాలి. ఆ మనిషి ఆ అమ్మాయి చక్కని ఆహారం తీసుకోవాలి. మంచి ఆరోగ్యం ఉన్న స్త్రీలు గ్రంథులు కూడా చక్కగా పనిచేస్తాయి, హార్మోన్స్ చక్కగా లిబరేట్ అవుతాయి. స్త్రీలలో స్తనాలు నిండుగా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న ఓవరీస్ ఎక్సలెంట్గా పనిచేస్తాయి, వాళ్ళు ఆరోగ్యంగా పనిచేస్తాయి. అంటే దాంట్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ స్తనాల పెరుగుదలకి స్తనాల నిండుదనానికి మూలం ఏంటి? ఆ స్త్రీలో విడుదలయ్యేటువంటి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంది కారణం అన్నమాట. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఈస్ట్రోజన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్త్రీలలో స్తనాలన్నీ మెమరీ గ్లాండ్ అంటాం, దాంట్లో చిన్న మెమరీ బడ్ ఉంటుంది, అది ఈస్ట్రోజన్ స్టిమ్యులేట్ చేస్తుంటే అది అలా 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 పెరుగుతుంటుంది, పెరిగి ఇది అవుతుంటుంది. అంచేది మరి మెమరీ గ్లాండ్ చక్కగా పనిచేయాలన్నా అక్కడ ఓవరీస్ చక్కగా పనిచేయాలన్నా కావాల్సిన మనిషికి చక్కని ఆహారం కావాలి, ఆహారం కావాలి, వ్యాయామం కావాలి. ఏ స్త్రీ అయితే చిన్నప్పటి నుంచి చక్కగా ఆహారం తీసుకుంటుందో, ఏ స్త్రీ అయితే చిన్నప్పటి చక్కని వ్యాయామం చేస్తుందో, అంటే ఆటలాడచ్చు, ఇంకోటి శారీరక వ్యాయామం మంచి ఆహారం తీసుకునేది, గ్లాండ్స్ బాగా పనిచేస్తాయి, గ్లాండ్స్ బాగా పనిచేస్తాయి, దాని హార్మోన్స్ వస్తాయి, అక్కడ ఈస్ట్రోజన్ వస్తుంది, ఈస్ట్రోజన్ నుంచి స్తనాలు చక్కగా పెరుగుతాయి. అంటే మూలం ఏంటి? ఈస్ట్రోజన్. తర్వాత కండపుష్టి చక్కగా రావాలంటే ఏం కావాలి? ఆహారం. ఎక్కడ మన మనం ఏం తినకుండా ఆహారం తీసుకోకుండాను ఉంటే పెరగండి. ఒక ఆడపిల్ల ఉంది, 0 సైజ్ ఉండాలని చెప్పి తను ఎదిగే వయసులోనే 16 ఏళ్ళు 14 ఏళ్ళు 15 వయసులోనే నేను లావుగా ఉన్నాను నేను సన్నగా ఉండాలి తిండి తిన్న మానేసినకోండి, మానేసే గ్రంథులు సరిగ్గా పనిచేయవు, మందు గ్రంథులు సరిగ్గా పనిచేయవు. దాంతో శరీరంలో తగిన పోషక పదార్థాలు ఉండవు, విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, ఈ ప్రోటీన్స్ ఉండవు, సరిగ్గా ఏమి ఉండవు. ఉండపోతే తనాలు సరిగ్గా తయారవ్వవు, చిన్నగా ఉండిపోతాయి. ఎందుకు ఉండిపోయి? హార్మోన్లు హార్మోన్లు పెంచే గ్రంథులు సరిగ్గా పనిచేయాలా? అక్కడ రాసిన టిష్యూ కాల్సిన పండు టిష్యూ పెరగడానికి కాల్సిన కాల్సిన ఆహారం లేదు, ఇంకెక్కడి నుంచి వస్తుంది? అందుచేత ప్రతి ఆడపిల్ల స్తనాలు నిండుగా ఉండాలంటే టీనేజ్లో తప్పనిసరిగా మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, ఆటలు ఆడాలి. వ్యాయామం అంటే కూర్చొని క్యారమ్స్ ఆడుకోవడం, చదరంగా ఆడుకోవడం కాదు, మంచి ఆహారం రోజు ఉదయం పూట రోజు ఒక అరగంట గంట సేపు ఆటలు ఆడాలి, శరీరం అంతా బాగా చేయాలి, కడుపుండ భోజనం చేయాలి. అంతేగాని నేను స్లిమ్గా ఉండాలి, నేను 0 సైజులో ఉండాలి, అందుకే సినిమా తాను చూసి ఇంకోటి చూసో మోడల్ని ఒక అమ్మాయిని చూసో, అది దట్స్ నాట్ కరెక్ట్. ప్రతి ఆడపిల్ల టీనేజ్లో అదే ఇదిగే వయస్సు, ఆ వయసులోనే వృక్షోదాలు బాగా వస్తాయి. తిండి తినాలి, ఆటలాడాలి, రెండు ముఖ్యమే. ఏ ఒకటి ఈ రోజులు అయిపోయినట్టు ఈ వయసులోనే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ చేరిపోతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో కాలేజీలో చేరిపోయి తిండి పక్క పెడుతున్నారు, రుబ్బడమే చదువుతా, రుబ్బడమే. ఆ ఏంటి అక్కడ అక్కడ వాళ్ళకి కాసే ఉంటుంది. అందుకనే ఇప్పుడున్న ఆడపిల్ల చాలామంది శారీరక సౌందర్యం లేకుండా పోతుంది. కారణం ఏంటి? ఎదిగే వయసులో తగిన ఆహారం లేదు, ఒకళ్ళు ఆహారం ఉన్నా వ్యాయామం లేదు. వ్యాయామం లేకపోతే ఎక్కడి చూస్తే బాడీ స్ట్రక్చర్ సరిగ్గా ఎక్కడి నుంచి వస్తుంది? బాడీ షేప్ ఎలా వస్తుంది? అందుచేత ఏ చదువు చదువుకోండి, ఏ కాలేజీలో ఉండండి, మీరు మాత్రం తిండి విషయంలో వ్యాయామం విషయంలో నెగ్లిజెన్స్ పనికిరాదు, అలా ఉంటేనే చక్కని స్ట్రక్చర్ వస్తుంది. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.